హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహ తెలుగు పదవి ఛానల్కి స్వాగతం పాతాళ హోమం పన్నెండవ భాగం పద్దెనిమిది సంవత్సరాల కిందట విశాలపురి చక్రవర్తి అయిన ధర్మపాల ప్రభువును నయవంచనతో అన్యాయంగా కత్తులతో పొడిచి కోట కందకంలో పడేసిన తర్వాత సామంతులైన చండవర్మ వక్రకేతుడు దుర్జయుడు ఉగ్రసేనుడు ఆ రాజ్యాన్ని పంచుకొని ఇంతకాలం హాయిగా గడిపారు అయితే ధర్మపాలుని బంధు అయిన వీరసింహుడు కొద్ది రోజుల క్రిందట హఠాత్తుగా సైన్యాన్ని తరలించుకొని విశాలపురికి వచ్చి యుద్ధంలో చండవర్మను ఓడించి తరిమివేసిన తరువాత వాళ్ల గుండెల్లో ఫిరంగులు మ్రోగసాగాయి చండవర్మ తన నగరం చేరుకోగానే మిత్రులను ముగ్గురిని తన దగ్గరికి పిలిపించుకొని సమాలోచనలు జరిపాడు ఆ సమాలోచనల ఫలితంగానే తన అనుచరుల్లో మెరికల్ లాంటి వాళ్లను ఎన్నిక చేసి కర్తవ్యం బోధించి విశాలపురికి పంపించాడు వాళ్ళు ముసుగు మనుషుల్లా వచ్చి కొంత తతంగం నడిపి భంగపడ్డారు బాట మీద వీరసింహుని వల్ల మదనుడి వల్ల సూర్యప్రతాపుడి వల్ల జనార్దనపురం యువకుల వల్ల దెబ్బలు వాళ్ళు అందరూ మరణించలేదు ఒకడు ఊపిరితో ఉండి లేచి నిలవగలిగే పరిస్థితికి వచ్చాడు నెమ్మదిగా ఓ గుర్రం దగ్గరికి చేరుకొని గాయాలతో నిండి పూచిన మొదుగు చెట్టులా ఉన్న శరీరాన్ని మెల్లిగా గుర్రం మీద చేరవేసి ఎలాగో చండవర్మ దగ్గరికి చేరుకున్నాడు చండవర్మాది దుష్టరాజులతో జరిగిందంతా చెప్పి ఆ అనుచరుడు ప్రాణాలు విడిచాడు అంతా విన్నాక ఉగ్రసేనుడు ఆ అట్టే చూస్తే మనకి మంచి రోజులు దూరమై రోజులు దగ్గర పడుతున్నట్లున్నాయి ఒకరికొకరు కావలసిన వాళ్లంతా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఏమిటి వందల కొలది ఉన్న మన వాళ్లను ఏమిటి మాంత్రికురాలు పంపిన రాక్షసుణ్ణి చితక్కొట్టి పారద్రోలడమేమిటి తలుచుకుంటేనే వడలు జలధరిస్తున్నాయి అన్నాడు వక్రకేతుడు విచారముఖం పెట్టి అంతేకాదు ధర్మపాలుని కొడుకే ఆ మదనుడట అతడి తల్లి అంతఃపురంలో మన బారి నుంచి కొడుకుతో పాటు తప్పించుకొని పోవడమే కాక ఇంతకాలం ఎక్కడో ఉండి అతన్ని ప్రయోజకుణ్ణి చేసి మన మీదికి పంపిందన్నమాట మనం అప్పుడే మరింత శ్రద్ధగా ఆ తల్లి కొడుకులను వెతికించి తొగముట్టించి ఉంటే ఇప్పుడిన్ని అవస్థలు ఉండేవి కావు అన్నాడు చండవర్మ వాళ్ల మాటలు వింటూనే అటు ఇటూ పచార్లు చేయసాగాడు దుర్జేయుడు తన ఎదురుగా ఉన్న మిత్రరాజులిద్దరినీ చూస్తూ మనం విశాలపురి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత ధర్మపాలుని బంధువులైన కొందరు రాజులు తిరగబడతారేమో అనుకున్నాం అయితే బలవంతులమైన మనం వాళ్లను కూడా చంపి ఆ రాజ్యాలను కూడా లాక్కుంటావేమోనని భావించి ఆ విషయం తమకు పట్టనట్లు నటించారు మన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ సామంతరాజులుగా ఉండిపోయారు ఇప్పుడు తమ కుమారులు ఎదిగి చేతి కందిరావడంతో మన మీదకి వాళ్లను పంపుతున్నారు అన్నాడు కొంతసేపటికి చండవర్మ ఆలోచన నుంచి తేరుకొని మిత్రులారా గతం విడిచిపెట్టి కర్తవ్యం ఆలోచించండి అన్నాడు ఉగ్రసేనుడు విసుక్కుంటూ ఆలోచించడానికి ఏమున్నది వల్ల కాడు రేపో మాపో బలవంతులైన తన బంధువులందరినీ సమకూర్చుకొని మహాబలవంతుడైన మదనుడు మన రాజ్యాల మీద పడతాడు ఈ చచ్చినవాడు చెప్పినట్లు వాడు కొన్ని దివ్యశక్తులను కూడా పొంది ఉన్నాడు అప్పుడు ఆక్రమించుకున్న విశాలపురి సామ్రాజ్యంతో పాటు మన రాజ్యాలను కూడా ధర్మపాలుని కుమారునికి అప్పజెప్పి పిల్లలతో మనం అడవుల్లోకి పారిపోవలసిందే అప్పుడు వాళ్ళకి పట్టిన గతి ఇప్పుడు మనకు పట్టనున్నది అన్నాడు దుర్జయుడు అతడి మాటలకు విసుక్కుంటూ చిచ్చి నీ నోటెమిట ఎప్పుడు అపశక్నాలు తప్ప మంచి మాటలు రావు కదా ఇలాంటి సమయాల్లోనే ధైర్యంతో వ్యవహరించాలి అన్నాడు చండవర్మ కూడా అతడి మాటలను బలపరుస్తూ అవును ఇప్పుడు మనం ఒకరికొకరం పిరికి మందు పోసుకోకూడదు ప్రస్తుతం మన రాజ్యాలను కాపాడుకునే ప్రయత్నాలు చేయడమా లేక కాలంధర మాంత్రికురాలి దగ్గరకు వెళ్ళి మన బాధలు చెప్పుకోవడమా ఈ రెండు మార్గాలు తప్ప ఎంత ఆలోచించినా నాకేమీ తోచటం లేదు అన్నాడు ఒక్క్రకేతుడు చండవర్మ ఇప్పట్లో మనం మన రాజ్యాలను కాపాడుకోవటం శక్తికి మించిన పని అని నాకు కూడా అర్థమవుతున్నది కాలంధర చాలా కాలం నుంచి చేసే క్షుద్ర పూజలకు ఉపాసనలకు మనం ఎంతగానో తోడ్పడ్డాం ఆ మాంత్రికురాలి దగ్గర ఎంతోమంది రాక్షసులు మంత్రగత్తెలు ఉన్నారు మన శత్రువులను నిర్మూలించే ప్రక్రియలు చేయగల శక్తి ఆమెకే ఉన్నది వెంటనే ఆ మాంత్రికురాలి కోటకు వెళ్ళి మన గోడు వెళ్ళగ్రక్కుదాం పదండి ఇంతకు మించిన ఆలోచన లేదు అన్నాడు తక్కిన ఇద్దరూ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు చండవర్మ తల ఊగించాడు ఆ తర్వాత ఆ దుష్టులు నలుగురు హుటాహుటిగా ప్రయాణమై మాంత్రిక కోటకు వెళ్ళి కాలంధరను సందర్శించారు కాలంధర వాళ్ల మాటలు ఓపిగ్గా విన్నది నలుగురిని చూస్తూ మీరు చెప్పింది నిజమే శత్రువులను ఎదిరించే పరిస్థితిలో మీరు లేరు ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి ఈలోగా నేను మా గురువుగారైన కాలభైరవ మాంత్రికుల వారిని కలుసుకొని మీ విషయం చెబుతాను వారు ప్రస్తుతం పాతాళలోకంలో ఒక దీక్షను పూని ఉన్నారు అది పూర్తి కావడానికి నాబోటి శిష్యురాండ్రను శిష్యులను సాయం అడిగారు మేము కూడా ఇప్పుడు మాకు వారు అప్పజెప్పిన పనుల్లో నిమగ్నమై ఉన్నాము ఈలోగా శత్రువుల బెడద వచ్చిపడింది మీ విరోధులు మాకు కూడా అడ్డు తగులుతూ చికాకు కలిగిస్తున్నారు అన్నది చండవర్మ కాలంధరతో నెల రోజులు ఓపికపట్టమని మీరు తేలికగా చెప్పారు అక్కడ మాకు దినగండం నూరేళ్ళు ఆయుషుగా ఉన్నది తల్లి అన్నాడు కాలంధర అతడితో అయితే ఈ నెల రోజుల పాటు మీరు నా కోటలోనే సురక్షితంగా ఉండండి అన్నది ఉగ్రసేనుడు వినయంతో అమ్మా అక్కడ మా భార్యాబిడ్డలకు అతేమవుతుందోనని మాకు భయంగా ఉన్నది అన్నాడు కాలంధర చిరునవ్వుతో ఒక్కసారిగా మీరు ఎంతటి భీరువులైపోయారయ్యా పోనీ మీ నలుగురి పిల్లలను ఆప్తులను నా అనుచరుల ద్వారా ఇక్కడికే రప్పిస్తాను పాతాళమాంత్రిక గురువుల దీక్ష ముగిసిన తర్వాత శత్రువులందరినీ పెట్టడం వారికి చిటిక వేసినంత సులభం ఆ పని ముగిశాక మీరు మళ్ళీ మీ వాళ్లతో కలిసి వెళ్ళి చీకు చింతా లేకుండా మీ రాజ్యాలను పాలించుకోవచ్చు అన్నది ఆ మాటలకు సంతృప్తి చెంది నలుగురు కాలంధర కాళ్ల మీద పడి అయితే మా వాళ్లను వెంటనే మా దగ్గరికి చేర్పించండి తల్లి ఇప్పటికే ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందోనని ఆందోళనగా ఉంది అన్నారు కాలంధర ఇదిగో ఈ పనిని ఇప్పుడే మాయామైకి అప్పుచెప్పుతాను అన్నది అదృశ్యంగా ఉండి వాళ్ల మాటలన్నీ వింటున్న ప్రభావతి మహారాణి తన కుమారుడు తన బంధువర్గానికి చెందిన యువకులనందర్నీ కలుసుకుంటూ వాళ్ల ప్రేమాభిమానాలను పొందుతున్నందుకు చెండవర్మాదులు భీతి చెందుతున్నందుకు సంతృప్తిపడి నుంచి మాంత్రికురాలు నిర్బంధంలో ఉంచిన యువతుల దగ్గరికి వెళ్ళింది వాళ్లకు కాపలాగా ఉన్న కాలంధర అనుచరులను అనుచరు తన దివ్యశక్తితో తప్పించి తాను యోగిని రూపంతో బయల్పడింది ఆమెను గుర్తించగానే మనోహరి గుణసాగరి పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కరించారు తాము ఆమెను చూసిన విధము ఆ తర్వాత జరిగిన విశేషము వివరించారు దేవి ఆ ఇద్దరినీ కౌగిలించుకొని ఆనందాశ్చర్యాలతో తనను చూస్తున్న విజయపురి యువతులందరినీ చిరునవ్వుతో వీక్షిస్తూ సునందాదేవి దగ్గరికి నడిచింది సునందాదేవి నమస్కరించగానే ఆ యువతిని కూడా పొదివి ఆనంద ఆనందపాష్పాలు రాల్చింది తన చిన్నతనంలో బంధుత్వరీత్యా తల్లిదండ్రులతో కలిసి అప్పుడప్పుడు విశాలపురికి వెళ్ళి ఆమెను చూసినందున అంతకాలం గడిచిన యోగిని రూపంలో ఉండిన దేవిని గుర్తుపట్టిన సునందాదేవి చిన్నమ్మ ఎంత కాలానికి మిమ్మల్ని చూడగలిగాను ఇక్కడ మనోహరి తక్కిన యువతులు నేను దిక్కుమాలిన వాళ్లలా పడి ఉన్నాం మేమిక్కడికి ఎలా వచ్చామో మాకే తెలియదు ఈ అరలో నిర్బంధించబడిన తర్వాతే మాకు మేమెవరమో తెలుస్తున్నది అయినా ఎందుకు తీసుకురాబడ్డామో బోధపడక తప్పించుకుపోయే మార్గం కానక అల్లాడిపోతున్నాం అన్నది కన్నీటితో ప్రభావతి సునంద మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చిన మాంత్రికురాలి పేరు కాలంధర అది సన్యాసి వేషంలో మీ నగరానికి వచ్చి వశీకరణ లేపనంతో మీ అందరి మనసులను తన వైపు త్రిప్పుకున్నది అందువల్ల నిద్రలో ఉన్న మీరంతా దాని పిలుపు వినగానే ఇళ్ళల్లోంచి బయటికి వచ్చారు అది తన అనుచరుడైన జంబోధర రాక్షసుడి ద్వారా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించింది మనోహరిని గుణసాగరిని మాత్రం తన అనుచరురాలైన మాయామయి అనే మంత్రగత్య ద్వారా పిలిపించుకున్నది అయితే మీరిక్కడికి చేరిన కొద్దిసేపటికే నేను పరిస్థితిని పసికట్టి అదృశ్య రూపంలో వచ్చాను నా రాక వల్ల మీ అందరికీ మాంత్రికురాలి వశీకరణ ప్రభావం తొలగి మిమ్మల్ని మీరు తెలుసుకోవటం జరిగింది ప్రస్తుతం చిరంజీవి సూర్యప్రతాపసింహుడు నీ సోదరులైన వీరసింహుడు మదనుడు ఒకచోటనే ఉన్నారు అని అంతకు ముందు జరిగిన విశేషాలన్నిటినీ పోసగుర్చినట్లు వివరించింది అంతా వినగానే అక్కడి యువతులంతా ఆశ్చర్యంతో ఆమె కేసి చూడసాగారు ఐదేళ్ల వయసులో మరణించిన కుమారుణ్ణి బ్రతికించుకోవటం కోసం ఆమె పడిన పాట్లు చివరకు విజయం సాధించటం మొదలైనవన్నీ తెలుసుకున్న తర్వాత వారంతా ప్రభావతి మహారాణిని వేనోళ్ళ నోళ్ల పొగిడారు అనంతరం ప్రభావతి సునంద ఈ తాంత్రిక కోటకు అధికారిణి అయిన కాలంధర గురువు కాలభైరుడనే మాంత్రికుడు పాతాళలోకంలో ఒక భయంకరమైన హోమాన్ని తలపెట్టి ఉన్నాడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మంత్రతంత్రాలను మాయలను వశించేసుకునే కాలంధర కూడా ఇప్పుడు తనకున్న క్షుద్రశక్తులతో తృప్తి చెందక తాను కూడా ఓ ఉపాసనను ప్రారంభించనున్నది కాలభైరవుడికి పాతాళ హోమం ప్రారంభించే నాటికి ఉత్తమ సౌశల్యవతులు భర్తలతో కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు సంతానం ఇంకా కలగని వాళ్ళు అయిన నీబోటి సుక్షత్రియ కుటుంబానికి చెందిన యువతులు వంద మంది కావాలి అలాగే సంతానం లేని మగనాండ్రైన ఇతర జాతుల యువతులు లక్ష మంది కావాలి మాంత్రికుడు హోమం ప్రారంభించడానికి ఇంకో మాసం గడువున్నది ఈలోగా నీ బోటి వాళ్లను ఈ యువతుల వంటి వారిని గుంపులు గుంపులుగా తన అనుచరులతో అనుచరు రాండ్రతో కాలంధర తెప్పించి ఇక్కడ ఉంచుతుంది మీకేం భయం లేదు ధైర్యంగా ఉండండి మరో మాట మన మనోహరి గుణసాగరి వంటి కన్యలు కూడా వెయ్యి మంది కావాలి కాలంధర పనిలో పనిగా తన ఉపాసన కూడా పూర్తి చేయడానికి ఉన్నత వంశాలకు చెందిన కన్యలను ఇక్కడికే రప్పిస్తుంది నేను ఈ ప్రాంతంలోనే ఉంటూ ఓ మహాసిద్ధిని పొందడానికి దీక్ష వహిస్తాను మిమ్మల్ని అప్పుడప్పుడు కలుసుకునే అవకాశం ఉండదు నెల రోజుల దాకా మీకే ప్రమాదమూ రాదు అప్పటి సంగతి చూసుకుందాం అని చెప్పి అంతర్హితురాల అయింది మనోహరి సునందాదేవిని కౌగిలించుకుని వదిన నీ తమ్ముడు నా అన్నలు జాడలు తీసి ఇక్కడకు రాగలరు నా మేనత్త అయిన ప్రభావతి మహారాణి అద్భుత శక్తులు కలిగిన యోగ స్వరూపిణి ఆమె మనల్ని చూస్తూ చూస్తూ ఏ మంత్రకూటమి పాలు చెయ్యదు అత్త చెప్పినట్లు మనమంతా ధైర్యంగా ఉందాం ఈలోగా వేల కొలది మనలాంటి వాళ్లే ఇక్కడ చేరుతారు వాళ్లకు కూడా ఉత్సాహం కలిగిస్తూ మంచి రోజు కోసం ఎదురు చూద్దాం అన్నది అప్పటికి ప్రభావతి దివ్యశక్తి కాలంధర అనుచరుల మీద నుంచి తొలగిపోగానే అందరూ లేచి నిల్చున్నారు అప్పుడు ఒక అనుచరురాలు తన చేతిలోని కొరడాలను సరి చేసుకుంటూ చిరచిరా మనోహరి దగ్గరికి వచ్చి ఏయ్ నీకు పని నువ్వు నీ స్నేహితురాలు ఉండవలసింది వీళ్ళ దగ్గర కాదు అటు పక్కకి పదండి అని మనోహరిని గుణసాగరిని చేతులు పట్టుకొని అక్కడి నుంచి లాక్కెళ్ళింది ఇంకా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు కథ మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు ఫర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు